ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అడుగుతున్నాను, ఈరోజు మీ ఇంట్లో కరెంటు మాత్రమే ఉంటుందా, లేక క్రీస్తు ప్రేమ కూడా మీ ఇంట్లో ఉంటుందా? మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కేవలం నీ ఇంటి అందాన్నే చూడగలుగుతున్నారా, లేక నీ ఆత్మీయతను కూడా చూడగలుగుతున్నారా? ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ఆది సంఘములో ఉన్నటువంటి ఆత్మీయులు ప్రతి దినము క్రీస్తు ప్రేమను చూపించినటువంటి సంఘము. నువ్వు ఎక్కడ నివసిస్తున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, ఎవరి మధ్య ఉంటున్నా, చదువుకుంటున్నా, క్రీస్తు ప్రేమను ప్రతి దినము చూపించే ఒక అద్భుతమైన ఆత్మీయుడిగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. ప్రతి దినము వారు సహవాసంగా కలిశారు, ప్రతి దినము వారు వాక్యాన్ని ధ్యానించారు, ప్రతి దినము క్రీస్తు ప్రేమను పంచారు, రక్షించబడిన వారు చేర్చబడుతూ ఉన్నారు, అనుదినము ఆత్మలు సంపాదించబడుతూ ఉన్నాయి. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, ఆ ఆది సంఘము ఆత్మలను సంపాదించే సంఘము. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నువ్వు కూడా సంపాదిస్తున్నావు. ఏం సంపాదిస్తున్నావు? డబ్బు సంపాదించాలి. నువ్వు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, మరి ఏ పని చేసినా దేనికోసం? డబ్బు కోసం. డబ్బు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నావు, కష్టపడుతున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నావు, నీకు కావలసిన కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, బిడ్డలను చదివించుకోవాలి, బాధ్యతలు నిర్వర్తించాలి, బాగుంది. కానీ ఈ లోకంలో నువ్వు ఏం చేసినా అది ఈ లోకంలో నీతో పాటు సమాధి అయిపోతుంది. కానీ నీ ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ ఆత్మతో పాటు నువ్వు దేవుని కొరకు ఏం చేశావో అది మాత్రమే వస్తుంది. మర్చిపోవద్దు. 14:25 సామెతల గ్రంథంలో ఈ చక్కని మాట ఉంది, నిజము పలుకు సాక్షి ఇతరులను రక్షించును. నిజము పలుకు సాక్షి ఇతరులను రక్షించును. మీలో ఎంతమంది రక్షించబడ్డారో, క్రీస్తు ప్రేమను రుచి చూశారో ఒక్కసారి చేసి చూపిస్తారా? నేను క్రీస్తు ప్రేమను రుచి చూశానన్నవారు, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరూ చేయి చూపించారు. అయితే అడుగుతున్నాను, క్రీస్తు మనుషుల్ని మార్చగలడా? ఎస్. పాపిష్టి వారిని పరిశుద్ధునిగా తీర్చగలడా? ఎస్. సమాధానము, సంతోషము, నెమ్మది ఇవ్వగలడా? ఎస్. దానికి సాక్ష్యము నీ జీవితం. అయితే నీవు ఇతరులకు ఆ సాక్ష్యము చెప్పినట్లయితే వారు రక్షించబడతారు. నీవు ఆ క్రీస్తు నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని పంచుకున్నట్లయితే రక్షించబడతారు. సహోదరి సహోదరులు, మీ సాక్ష్యాన్ని దాచిపెట్టకండి. ఒకడు దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టడు, కానీ అనేక మందికి దారిని చూపించులాగున అది దీపస్తంభం మీద పెడతాడో. మీరు రక్షించబడినట్లయితే, క్రీస్తు అనుగ్రహించినటువంటి మార్పును మీరు పొందుకున్నట్లయితే మౌనంగా ఉండకండి. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ మీ చుట్టూ ఉన్నటువంటి వారితో క్రీస్తుని జీవితంలో చేసినటువంటి అద్భుతం ఏమిటో నోరు తెరిచి ధైర్యంగా చెప్పండి, సాక్ష్యము చెప్పండి. ఇతరులను రక్షణలోనికి నడిపించేది దేవుని యొక్క సాక్ష్యము. మర్చిపోవద్దని మనవి చేస్తున్నాం. ఆది సంఘము అనుదినము నూతన ఆత్మను తీసుకురావడం మనం చూస్తున్నాం. అడుగుతున్నా, నీతో పాటు మరొకరిని తీసుకొచ్చి ఎంతకాలమైంది? దేవుని సన్నిధికి మరొకరిని తీసుకొచ్చి, కష్టంలో ఉన్నవారు, నష్టంలో ఉన్నవారు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నవారు, వ్యాధి బాధల్లో ఉన్నవారు, ఉద్యోగం పోగొట్టుకుని నిరాశ నిస్పృహలో ఉన్నవారిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఎంతకాలమైంది? సహోదరి సహోదరుడా, దేవుని స్వరూపమందు నువ్వు నిర్మించబడ్డావు. క్రీస్తు రక్తములో కడగబడి ఇప్పుడు క్రీస్తు స్వరూపములోనికి వాక్యము ద్వారా మార్చబడుతున్న నీవో కుక్క కంటే శ్రేష్టమైన వాడివి కాదా? ఆది సంఘము ప్రతి దినము దేవుని సంధికి ఒక నూతన వ్యక్తులను తీసుకొచ్చే సంఘంగా ఉంది. అడుగుతున్నా, ఎంతకాలమైంది? నశించిపోతున్న, పాపంలో పడి నశించిపోతున్న వ్యక్తిని ప్రభు సంధికి నడిపించి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆదివారపు క్రైస్తవ్యం కాదు నువ్వు ఆశిస్తుంది, అనుదిన క్రైస్తవ్యం. ప్రతి ఒక్కరిని దర్శించు నాయన, నన్ను మమ్ములను అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నీ అమూల్యమైన రక్తములో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నూతన వ్యక్తిత్వము కలిగి నీ తత్వముతో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. పరిశుద్ధంగా, పవిత్రంగా అనుదినము నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయమని, గతంలో చేసిన ప్రతి తప్పును క్షమించమని, నీ రాజ్యమును నీ నీతిని వెతికే బ్రతుకు మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.